హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణ 7 రోజు కస్టడీ విచారణ కొనసాగుతోంది 6 గంటలుగా ఏసీబీ హెడ్ క్వార్టర్స్ లో బాలకృష్ణ ఇంట్రాగేషన్ కొనసాగుతోంది ఆదిత్య ఫినిక్స్ రియల్ ఎస్టేట్ సంస్థ నుంచి శివబాలకృష్ణకు పెద్ద ఎత్తున ముడుపులు తీసుకున్నట్లుగా గుర్తించింది ఏసీబీ అధికారులు దీంతో రెండోసారి ఆదిత్య ఫినిక్స్ రియల్ ఎస్టేట్ సంస్థల ప్రతినిధులను కూడా ప్రశ్నిస్తున్నారు ఆదిత్య ఫినిక్స్ రెండు సంస్థలకు పెద్ద ఎత్తున లబ్ధి చేకూర్చి శివబాలకృష్ణ కోట్ల రూపాయలు సంపాదించుకున్నట్టుగా ఏసీబీ అధికారులు గుర్తించారు లేఅవుట్స్ అనుమతుల విషయంలో హెచ్ఎండి అధికారుల ప్రమేయంపై కూడా శివబాలకృష్ణను ప్రశ్నిస్తున్నారు బినామీల పేరుతో శివబాలకృష్ణకు 120 ఎకరాలు ఎలా వచ్చాయని కూడా ఆరా తీస్తున్నారు ఏసీబీ అధికారులు